తెలంగాణలో పాత రేక్ పాయింట్లను పునరుద్ధరించడంతో పాటు మరో రెండు కొత్త రేక్ పాయింట్లను మంజూరు చేయాలని కోరుతూ కేంద్ర రైల్వే మంత్రికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి వీరేంద్రరెడ్డి గారు లేఖ రాశారు. నూతన ప్రాజెక్టుల నిర్మాణం పెండింగ్లో ప్రాజెక్టులు పూర్తి కావడంతో తెలంగాణలో సాగు పెరిగిందని, రాబోయే రోజులలో సాగు చేసే భూమి విస్తీర్ణం మరింత పెరుగుతుందని, భవిష్యత్ అవసరాల దృష్ట్యా వెంటనే రేక్ పాయింట్లను అనుమతి ఇవ్వాలంటూ కోరుతూ కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ ప్రకాష్ గోయల్కు లేఖ రాశారు.